हाय हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। ई रोज वच्चेसी तिरुपति जर्नी ब्लॉग अनेदी मीकु शेर चेस्तुन्नानु। ई वीडियोलो वच्चेसी जर्नी दी उंटुंदी, तिरुपतिकी वेल्लिंदी उंडदु, ओन्ली जर्नी एला चेसाम एंटी अनेदी ई वीडियोलो उंटुंदी। नेनु वच्चेसी वीडियोलोने डैरेक्ट वॉइस चेप्पानु, कानी कोंचेम क्लारिटी लेदनी मल्ला वॉइस ओवर इस्तुन्नानु। మేము వచ్చేసి నైట్ 8 కట్లా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము, మేము ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాము, సో అది మీకు చూపిస్తాను. ఇదే కాచిగూడ రైల్వే స్టేషన్, మేము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 28, 8కి మాకు ట్రైన్ ఉంది, బట్ అది 8కి వస్తుందా లేట్ వస్తుందో తెలీదు, చూడాలి. ఇప్పుడు లోపలికైతే మేము వెళ్ళిపోతాము, లోపల కూడా ఎట్లా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్ మొత్తం. ఇంకా ఇది వచ్చేసి మా లగేజ్ అన్నమాట. ఇంకా మాకు మొత్తం లగేజ్ వచ్చి ఒక 5 బ్యాగ్స్ అలా అయ్యాయి, అందరు క్లాత్స్ అవన్నీ కలిపి. ఇక్కడ వచ్చేసి మన బ్యాగ్స్ చెక్ చేస్తారు. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్ లోపల అన్నమాట. ఈ పెయింటింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. సో మన్వి ఒక రీల్స్ కూడా చేసింది, అక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉందని చెప్పేసి. ఇంకా మేము లోపలికి వచ్చి కూర్చున్నాము, ఎందుకంటే మనకు ఏ ట్రాకో తెలియదు కాబట్టి తెలుసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ కొంచెం సేపు వెయిట్ చేశాము. సో ట్రైన్ అయితే ముందే ఉందన్నమాట, అక్కడ మాకు రైల్వే ట్రాక్ 3లో ఉంది ట్రైను. ఇంకా అక్కడికి వెళ్ళాలి, మేము ఇంకా టైం అయితే అవ్వలేదు కాబట్టి, కొంచెం లేట్గా వెళ్తుంది కాబట్టి, అందుకే టీ తాగుదామని చెప్పేసి టీ అయితే తీసుకున్నాము. మా చెల్లికి నేను తీసుకున్నాము, మా అమ్మ అయితే తాగను అని చెప్పింది. ఇంకా మేము తిరుపతికి ఎవరెవరు వెళ్తున్నామో చెప్పలేదు కదా. సో మా ఫ్యామిలీ, అలాగే అంటే నేను, మా ఆయన, మా పిల్లలు, అలాగే మా అమ్మ, మా చెల్లి, మా నాన్నకు కూడా బుక్ చేశాము, కానీ మా నాన్నకు కుదరలేదు అందుకని చెప్పేసి ఆయన రాలేదు. ఇంకా మేమే వెళ్తున్నాము. ట్రైన్ అయితే ఆల్రెడీ వచ్చి అక్కడ ఉంది, ఇంకా మేము ఎక్కేసాం లోపల. మేము ఎక్కిన తర్వాత ఒక 15-20 మినిట్స్ కలా బయలుదేరింది అన్నమాట ట్రైన్, ఎందుకంటే చాలామంది బుక్ చేసుకుంటారు కదా, కొందరికి లేట్ అయిపోతుందని చెప్పేసి కొంచెం సేపు అయితే వెయిట్ చేశారు. ఇలా మేము ఒక 15-20 మినిట్స్ తర్వాత అలా బయలుదేరిపోయింది ట్రైన్ అయితే. ఇంకా మా పక్కన కూడా వీళ్ళు చాలామంది ఉన్నారు, చాలా మంచి మంచి ఫ్యామిలీస్ అయితే ఉన్నారు. ఇంకా మేము మా టికెట్స్ అయితే ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇంకా మా ట్రైన్ వచ్చేసి పక్క సీట్స్ రాలేదు, ఒకటి విండోస్ దగ్గర, ఒకటి ఇంకో విండోస్ దగ్గర వచ్చినాయి. ఇంకా మా పైన అయితే ఖాళీ ఉంది, అది ఎవరో తెలీదు. చాలా సేపటికి వచ్చారు వాళ్ళు, ఒక 12 అట్లా వచ్చారు, మేము 8:30 అట్లా బయలుదేరా. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అన్నమాట. నేను బ్రష్ వచ్చేసి ట్రైన్లోనే వేసుకున్నాను బ్రష్, వీళ్ళు ఎవరు వేసుకోలేదు, దిగిన తర్వాత వేసుకుంటారని. సో మా పిల్లలు ఏ వీడియో ఇప్పుడు చూస్తే మాత్రం హెయిర్స్తో చాలా బాగున్నారు పిల్లలు, ఇంకా ఇప్పుడిప్పుడే లేచారు అందరూ. ఇంకా లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి నేను బ్రష్ ముందే వేసేసుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం టీ తాగాలి అని ఉండే, బ్రష్ ట్రైన్లోనే వేసేసుకొని దిగిన తర్వాత టీ తాగుదామని అనుకున్నాను. ఇంకా పిల్లలు కూడా దిగిన తర్వాత వేయించేస్తాను. ఇక్కడ దిగాము మేము తిరుపతి రైల్వే స్టేషన్. ఇది బయట చూస్తే ఎక్కువ జనాలు అయితే ఎక్కువ లేరనిపించింది, సో తిరుపతిలో కూడా ఇలా జనాలు ఉన్నారు ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే మేము మార్చిలో వెళ్ళాము కాబట్టి అప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎక్కువ ఎవరు లేరు రైల్వే స్టేషన్లో, ఇప్పుడు ఎక్కువ ఎవరు లేరు, ఎక్కువ దిగినట్లు కూడా ఏమి అనిపించలేదు నాకైతే. ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎక్కువ రారు. ఇంకా ఇక్కడైతే మేము రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది మనకు, మనము అక్కడ స్నానాలు చేయొచ్చు, రెడీ అయ్యి వెళ్ళొచ్చు అన్నమాట. మేము రూమ్ అయితే పైన బుక్ చేసుకున్నాము తిరుపతికి వెళ్ళిన తర్వాత. మేము ఇప్పుడు అలిపిరి మెట్ల ద్వారా నడిచి వెళ్ళాలనుకుంటున్నాం కాలినడకన, అందుకే మేము ఇక్కడ స్నానాలు చేసి రెడీ అయ్యి ఇంకా ఆటోలో అయితే అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నాము. ఇంకా ఆటోలో వెళ్తున్నాం మేము. సో చూపిస్తున్నాను బయట ఎలా ఉంది ఏంటి అనేది.
చూడండి ఒకసారి. మనం ఇక్కడ బయట నుంచి చూస్తే మనకు కొండ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. చూడండి, మీకు వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. ఆ కొండ చూసిన నుంచి మనకు ఆ అలిపిరు మెట్లు ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అనేది అనిపించింది, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయిపోదామా అని అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం మేము తిరుపతి, అది అప్పుడు గుర్తు కూడా లేదు, మేము అప్పుడు మెట్ల దారిన వెళ్ళలేదు, డైరెక్ట్ పైనకి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ రోడ్డు పక్కన మనకు చాలా టిఫిన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మేము టిఫిన్ చేసేసి టీ తాగి బయలుదేరామని ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము. ఇంకా టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత బయలుదేరాలి. ఇక్కడ ఏంటి అంటే మనకు చాలా కంఫర్టబుల్ డ్రెస్సెస్ అయితే మనం వేసుకోవాలి, ఎందుకంటే మనకు మెట్లు ఎక్కేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉండాలి, ఎందుకంటే చాలా మెట్లు ఉంటాయి అక్కడ. అలాగే కలర్స్ కూడా చాలా చూస్ చేసుకొని వేసుకోవాలి, మనం వైట్ కలర్ అలా ప్రిఫర్ చేయను, ఎందుకంటే మెట్లు ఎక్కేటప్పుడు చాలామంది మెట్లకు బొట్లు అవి పెట్టుకుంటూ ఎక్కుతారు. బొట్టు పసుపు అనేది మనకు చాలా డ్రెస్సెస్కి అయితే ఏ కలర్ వేసుకున్నా కూడా ఖచ్చితంగా అయితే మనకు అంటుతుంది. సో అందుకే చాలా కలర్స్ అయితే చూస్ చేసుకొని వేసుకోవాలి, అలాగే చాలా కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మేము లగేజ్ అలాగే ఫుట్వేర్ మొత్తం ఇక్కడ ఇచ్చేయాలి, ఎందుకంటే మనము మెట్ల ద్వారా వెళ్తున్నాం కాబట్టి లగేజ్ అనేది ఫుట్వేర్ మొత్తం ఒక కవర్లో పెట్టేసి అక్కడ మనం ఇచ్చేయాలి. మనకు పైన లగేజ్ మళ్ళీ అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు, మనకు ఒక నంబర్స్ ఇస్తారన్నమాట. సో వాటిని మనం అక్కడ చూపిస్తే మళ్ళీ మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు. సో ఇక్కడ మేము అలిపిరి మెట్లకైతే స్టార్ట్ అయిపోతున్నాము. మేము మెట్లెక్క ఎలా ఎక్కాము, మా ఎక్స్పీరియన్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపి